పేరు ఏం సాయికృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా విజ్నపల్లి మండలం గంగారం గ్రామం. భారతదేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించిన గంగారం గ్రామానికి ఇప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ అనేది రాలేదు. కాబట్టి దళితులము ఇప్పటికీ ఎంతో ఆర్థికంగా రాజకీయంగా చాలా దూరంగా ఉన్నాము. అదేవిధంగా మా తాతలు మా తండ్రులు జనరల్కు ఓట్లు వేసి ఇప్పటికీ మా గంగారంలో ఎస్సీ కాలనీ ఏమి అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈసారైనా ఎస్సీ రిజర్వేషన్ కావాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. నా పేరు ఆంజనేయులు, గ్రామం గంగారం, మండలం వచ్చేసి బిజినపల్లి, జిల్లా వచ్చేసి నగర్ కర్నూలు, నియోజకవర్గం వచ్చేసి నగర్ కర్నూలే. ఇప్పటివరకు నాకు ఏజ్ ఉన్న వయసు వరకు 36 సంవత్సరాలు. 36 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎస్సీ రిజర్వేషన్ అనేది రాలేదు మాకు. వచ్చిన ఇట్లా అది ఎవరు మార్పించారు, ఏం చేశారు అనేది మాకు తెలియదు. మార్పించుకున్నారు, పైన ఉన్న వాళ్ళే మార్పించుకున్నారు. ఇప్పటివరకు మా యూత్ ఇప్పుడు చైతన్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు కావాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ మాకు కావాలి. ఎస్సీ రిజర్వేషన్ ఈ నుంచి 25% ఓటింగ్ ఉంది. మొత్తం 3000 చిల్లర వరకు ఉన్నాయి ఓటింగ్స్. ఎస్సీ వాడు వచ్చేసి 25% ఓటింగ్ ఉంది. ఈసారి అన్నా మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. హలో, అందరికీ నమస్తే. నా పేరు రామప్రసాద్, గంగారం గ్రామం, మండల్ బిజినపల్లి, నాగర్ కర్నూలు డిస్టిక్. అయితే మేము దీని గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నామంటే మా ఉద్దేశపూర్వకంగా మాకు ఎస్సీ రిజర్వేషన్ ఇప్పటి వరకు రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన రిజర్వేషన్ మాకు కల్పించారు. మీకు కూడా రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు ఇంత అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని ఈ పై అధికారులు కావచ్చు, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 1951-52 ఎన్నికల కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గంగారం గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ అనే ఒక్కసారి కూడా రాలేదు. ఎప్పుడు వచ్చిందో రాలేదో కూడా మా వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. మేము ఒక్కొక్కసారి అడిగినాం, అడిగేంత వరకు కూడా వాళ్ళు చెప్పలేరు మాకు. నా పేరు నరసమ్మ, మా గ్రామం గంగారం. మా పిల్లలు ఇప్పుడు తెలుగుతోనే వచ్చిండ్రు, చదువుకుంటారు. వాళ్ళకు ఏమి ఉద్యోగాలు లేవు, యావి లేవు. మేమేం చేసుకొని బతకాలని కోరుతున్నారు. మరి ఇల్లు మాకు సర్పంచ్ స్థానం ఇస్తారా, ఉప సర్పంచ్కి ఇస్తారా, ఏంటికి ఇస్తారని మేము పోరాడుతున్నాం. మేమందరం ఓట్లేసి గెలిపించి మా పిల్లలు ఒక సమాజమే నిలబెట్టాలని అనుకున్నాం. మరి ఏమనుకుంటారో, అందరు కలిసి ఒక్క దారి పోటీ నడుచాలి. నమస్కారం, నా పేరు రామస్వామి, గంగారం గ్రామం, బిజినపల్లి మండలం, నార్ కర్నూలు డిస్టిక్. ఈ విషయం తెలియజే ప్రెస్ మీట్ ద్వారా మా ఎస్సీ మాదిగ రిజర్వేషన్ గురించి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ను కోరుతున్నాం. ఎందుకనగంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినా మిగతా వాళ్ళు సర్పంచ్లు అయిపోయినారు కానీ ఎస్టీలు అయినరు, బీసీలు అయినరు, ఓసీలు అయినరు. ఇప్పుడైనా ఎస్సీ రిజర్వేషన్ పరంగా గంగారం గ్రామంలో మాదిగలకు సర్పంచ్ హక్కు కల్పించాలని తెలంగాణ గవర్నమెంట్ను కోరుతున్నాం. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే ఒకసారి మా వీణ దయ ఉంచి ఆలోచించి గంగారం గ్రామంలో ఎస్సీ మాదిగలకు సర్పంచ్ అయ్యే అవకాశం కల్పించాలని పై అధికారులను కలెక్టర్ను ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా ఊర్లో సుమారు 4000 దాకా ఓట్లుంటాయి. అందులో మాలా మాదిగ బుడమదంగం వాళ్ళ కలిసి 600 ఓట్లుంటాయి. బీసీలకు 900 ఓట్లుంటాయి. ఓసీలకు 700 ఓట్లుంటాయి. మిగతా కొన్ని కులాలకు మామూలు ఉన్న సాగలి కమ్మరి కుమ్మరి కులాలకు 500-600 ఓట్ల దాకా ఉంటాయి. అన్ని కులాల సుమారు 19 నుంచి 20 కులాల దాకా ఉంటాయి మా ఊర్లో. ఇంచుమించు అందరు ఉన్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనుకున్నారంటే ఈసారి ఎస్సీ రిజర్వేషన్ గంగారం గ్రామంలో మాదిగలకు కల్పించాలని పైన యువత పెద్ద మనుషులు అందరూ కోరుకున్నారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గంగారం గ్రామంలో సర్పంచ్ అవకాశం అనేది రాలేదు. ఇప్పటికైనా ఒకసారి ఎంపీటీసీ ఇచ్చిండ్రు, 2 సార్లు డిప్యూ సర్పంచ్ ఇండ్రు, మిగతా వాళ్ళందరూ వార్డు మెంబర్లుగా తర్వాత ఓటర్లుగానే మిగిలిపోయినాం. కానీ దయచేసి మా వీణ ఒక్కసారి ఆలోచించి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం సర్పంచ్ కల్పించాలని.